వస్తే ఎన్నో రకాల అవతారాలను తనదైన శైలిలో పోషిస్తూ సమయంతో పాటు పరుగులు తీస్తూ అందరికీ కావాల్సినవి సకాలంలో సమకూరుస్తూ అక్షయ పాత్రను పోషిస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేచర్ కేర్ మైత్రి నేచర్ కేర్ వారు సమర్పిస్తున్న నో ఆయిల్ నో ఫైర్ ఈ కాంటెస్ట్లో నేను కొబ్బరి లడ్డు తయారు చేస్తున్నాను. ఈ కొబ్బరి లడ్డుకి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. కొబ్బరి అండ్ కండెన్స్డ్ మిల్క్, కార్డమమ్ పౌడర్ ఈ మూడు మాత్రమే కావాలి. ఈ మూడు కొబ్బరి పౌడర్ ఒక కప్పు కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పు కండెన్స్డ్ మిల్క్, ఈ కప్పుతో కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. కార్డమమ్ పౌడర్ పించ్ ఆఫ్, పించ్ వేస్తే చాలు. కార్డమమ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏనండి, దీంతో చక్కగా కొబ్బరి లడ్డు చేసేసుకోవచ్చు. కలిపేసుకున్నాను, బాగా ఏం కలపక్కర్లేదు, కొంచెం కలుపుకుంటే చాలు. మీకు స్వీట్ ఎక్కువైంది అనుకుంటే ఇంకొంచెం మనం కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు. చక్కగా ఇవి గుండ్రంగా ఇలా ఉండాలి చేసుకోవచ్చు. దీంట్లో మీకు వైట్ కాకుండా కావాలంటే కోకోనట్ పౌడర్ కాకుండా కోకో పౌడర్ ఉంటుంది చూసారా. మీకు బ్రౌన్ కలర్లో పిల్లలు చాక్లెట్స్గా తినాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు చాక్లెట్ కలర్లో ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి చాక్లెట్ కలర్ కూడా కలుపుకోవచ్చు, అది కోకో పౌడర్. నేనైతే ఇలా వైట్గానే మా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను వైట్గా చేస్తున్నాను. 1 కప్కి చూసారా ఎన్ని అయినాయో. ఈ కిట్టీ పార్టీస్ కానీ బర్త్డేలకు కానీ ఇవన్నీ దాదాపు 1-2 మినిట్స్లో చేసేసుకోవచ్చు టకటక. మనకి ఇంగ్రీడియంట్స్ మనం ముందే తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, చక్కచక్క చేసేసుకోవచ్చు. నేను ప్రతి పార్టీలో చాలా వరకు వేరే వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాటిలో మాత్రం నేను ఇవే చేశాను. ఇప్పుడు ఎప్పుడన్నా కోకో పౌడర్ కూడా కలిపి చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా చేస్తారని టేస్ట్ చూడండి. ఈ మహిళామణులందరికీ ఈ లడ్డూలు అంకితం ఇచ్చేస్తున్నాను. మైత్రి నేచర్ కేర్ సమీరా రెడ్డి గారికి, మా గురువు గారు సుకుమార్ గారికి నా భక్తిపూర్వక నమస్కారములు.